మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 6వ తేదీ పోలాల అమావాస్య మరియు స్వామవతి అమావాస్య రెండు శక్తివంతమైన రోజులు కలిసి వచ్చిన అత్యంత దివ్యమైన రోజు ఈ పోలాల అమావాస్య సోమవారం రావటం వల్ల దీనిని స్వామవతి అమావాస్యగా పిలుస్తారు ఇది ఆ మహాశివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈ రోజు గుర్తుంచుకొని ఈ చెట్టుకొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడపెడితే నరదిష్టి నరపీడ నరఘోష పోయి ఎంతటి పేదవారైనా సరే కుబేరులు అవుతారు అలాంటి అతీంద్రియ శక్తులు ఈ చెట్టుకు ఉన్నాయి మరి ఆ చెట్టు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు అమావాస్య పౌర్ణమి శూన్య తిథులు అమావాస్యను అశుభ సూచికంగా భావిస్తారు కొందరు కానీ అమావాస్యను మంచి రోజుగా భావించి ఆ రోజు పనులు మొదలు పెడతారు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు పురాణాల్లో అమావాస్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అదే విధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు అదే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అంటారు ఈ రోజు మీ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పోలాల అమావాస్య అత్యంత పవిత్రమైంది శక్తివంతమైంది ఈ రోజు పల్లెటూళ్ళలో గ్రామదేవతలను పోలేరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు పోలాల అమావాస్య గొప్పతనం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికి పెళ్ళిళ్ళు అయి భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతుంటారు ఈ ఏడుగురిలో చివరి కోడల పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురు కోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయిన పోలి బిడ్డ మరణించటంతో ఈ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు 6 సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయటం పోలి సంతానం మరణించటం జరుగుతుంది ఇలా జరగటం వల్ల మిగిలిన తోడి కోడళ్ళు పోలిని తిడుతూ ఉండేవారు అదే విధంగా 7వ సంవత్సరం కూడా వస్తుంది అలానే ఈసారి కూడా నోము నోచుకోవాలని అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క 7వ సంతానం కూడా మరణించగా ఈ సంగతి తోడి కోడళ్ళకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఏడుస్తూ ఊరి చివరకు వెళ్ళి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవ సాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి పోలేరమ్మ తల్లి మారు వేషంలో వచ్చి పోలికి కొన్ని అక్షతలను ఇస్తుంది అక్షతలను ఇచ్చి పోలికి ఇలా చెప్తుంది ఓ పోలి ఇంతకు ముందు మరణించిన బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షతలను చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోతుంది అలా పోలి అక్షతలు చల్లి పిల్లల్ని పేరుతో పిలవగానే పోలి పిల్లలంతా బ్రతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి వెళ్తుంది కాబట్టి అంతటి పవిత్రమైన రోజు ఈ పోలాల అమావాస్య ఎవరైతే ఈ రోజు పోలాల అమావాస్య నోము నోచుకుంటారు అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ రోజు ఈ వ్రతంలో కందమొక్కను గడ్డను పూజలో ఉంచి పూజించి వ్రతమాచరిస్తారు పోలాల అమావాస్య రోజు ముఖ్యంగా గోమాతను పూజించటం పోలేరమ్మను ఆరాధించటం పితృదేవతలను పూజించటం చేస్తారు పురాణాల ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరుని సేవకు మెచ్చి ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు గోమాతను పూజిస్తారు అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి వారి ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు వరం ఇచ్చాడు కాబట్టి ఈ రోజు గోమాతను దర్శించి 5 ప్రదక్షిణలు చేసి తోటకూరను పచ్చిగడ్డిని నానబెట్టిన శనగలను తినిపిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని పురాణ వచనం
మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు. అంతేకాదు అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు. ఈ రోజు చేసే జపం దానం లక్ష్మీదేవి ఆరాధన ఇలా ఏ పని చేసినా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. యోగ సాధకులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్ర జపం చేస్తారు. పోలాల అమావాస్య రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమా గృహే ధనం పోరయ పోరయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5 సార్లు మధ్యాహ్నం 5 సార్లు సాయంత్రం పనుకునే ముందు 5 సార్లు నియమంగా ఎవరైతే జపిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది. ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతల ఫోటో ముందు దండం పెట్టి వారిని మనసులో అనుకుంటే ఇంట్లో సకల శుభాలు కలిగేలా దీవిస్తారు. ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారు. ఇలా వారిని మనం తలుచుకుంటే వారు సంతోషించి దీవించి వెళ్ళిపోతారు. పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ఆ ఇంట్లో గొడవలు చికాకులు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య వస్తుంది. ఇలాంటి పర్వదినం మహాశివరాత్రి కంటే గొప్పది. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అంటారు. సోమవారం రోజు అమావాస్య రావటం హిందువులు ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తారు. ఆ రోజు అత్యంత శక్తులు ఆ మహాశివలింగంలో ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఆ మహాశివయ్యను ప్రార్థించటం, శివలింగానికి అభిషేకం చేయటం చాలా మంచిది. పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈ రోజు శివలింగంలో ఉంటాయి. మహాశివ పురాణంలో సోమవతి అమావాస్య గురించి గొప్పగా వివరించటం జరిగింది. సోమవతి అమావాస్య రోజు ఉపవాసం ఉండి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ రోజు శివలింగానికి పాలు నీళ్లు సమర్పించి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే పితృదోషం గ్రహదోషం శనిదోషాలు పూర్తిగా పోతాయి. అదేవిధంగా ఈరోజు విష్ణు పూజను తులసి మొక్క దగ్గర చేసినా మంచి ఫలితం ఉంటుంది. సోమవతి అమావాస్య గొప్పతనాన్ని వివరించే ఒక పురాణ కథ ఉంది. పూర్వం ఒక సాధువు ఒక వర్తక వ్యాపారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి కాని ఆ వ్యాపారి కూతుర్ను చూసి దీవించకుండా వెళ్ళిపోతాడు. ఆ సాధువు ఎందుకు దీవించి వెళ్ళలేదని పురోహితుణ్ణి పిలిచి అడుగగా ఆ పురోహితుడు ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త వెంటనే చనిపోతాడని చెప్తాడు. ఇది విన్న ఆ కుటుంబం ఎంతో శోకిస్తుంది. దీనికి పరిష్కారం చెప్పమని ఆ పురోహితుణ్ణి అడుగగా దానికి పురోహితుడు ఇలా చెప్తాడు. సింఘాల ప్రాంతంలో ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటున ధరిస్తే దోషం పోతుందని చెప్తాడు. ఆ విధంగా ఆ చాకలి స్త్రీని చేరుకున్న ఆ కన్య కొన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేసి ఈ సోమవతి అమావాస్య రోజున ఆమె కుంకుమను పొందుతుంది. ఆ తరువాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంది. అలా చేయగానే ఆమె జాతకంలోని దోషం తొలగిపోతుంది. అందుకే సోమవతి అమావాస్య రోజు శివాలయాల్లో ఉండే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు పోతాయంటారు. ఈ రోజు పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా ప్రదక్షిణలు చేస్తే మంచి భర్త లభిస్తాడు. ఎవరైనా ఈ రోజు ఇలా చేస్తే వారి కోరిన కోరికలు తీరతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రమదగణాల్లో కలిసిపోయాయి. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రమద ఘనాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది. ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరతాయి. శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు.
ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది. సోమవతి అమావాస్య రోజు శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం ద్వారా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. మందార పువ్వులను అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి ఉంటే వారు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపురం బాగోకపోతే అదే రోజు తెల్లగన్నేరు పువ్వులతో పూజ చేయాలి. మరియు భార్యాభర్తల మధ్య తగాదాలు పోవాలంటే పసుపు పచ్చని గన్నేరు పువ్వులతో కాని, మద్ది చెట్టు పువ్వులతో కాని, లేదా తెల్లగా ఉండే పువ్వులతో అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం సఖ్యత ఉంటుంది. దేవీ భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, లక్ష్మీ, నేను శివుడు ఇద్దరం ఒకటే. ఎవరైతే విష్ణువును పూజించి శివుణ్ణి తిట్టినా, శివుణ్ణి పూజించి విష్ణువును తిట్టినా వారు నరకాన్ని పొందుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు. అంటే అంత ఘోర నరకానికి గురవుతారని చెప్పాడు. శివపురాణం ప్రకారం ఒకసారి మహాశివుడు నందీశ్వరునితో ఇలా చెప్పాడు, నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టం, కాని భక్తులు ఈరోజు నాకంటే నాకు ఇష్టమైన విష్ణువును పూజిస్తే నేను సంతోషిస్తానని చెప్పాడు. విష్ణుమూర్తి రావి చెట్టు రూపంలో భూలోకంలో ఉంటాడు. అందుకని ఈరోజు రావి చెట్టుకు పూజ చేసినా, ప్రదక్షిణం చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు నేను వారికి శుభాలు ఐశ్వర్యాలు కలిగిస్తానని నందీశ్వరునికి చెప్పినట్లు శివపురాణంలో చెప్పబడింది. అప్పట్నుంచి శివుడికి విష్ణువుకి భేదం లేదని గ్రహించి వారిద్దరినీ సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఎప్పుడో కృతయుగంలో ఈ పర్వదినం రోజు నందీశ్వరుడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేశాడు. అప్పట్నుండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసే పరంపర మొదలైంది. ఇక ఈరోజు ఎవరైతే దీపస్తంభం పూజ చేస్తారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ఈరోజు మనం వెలిగించే దీపానికి పూజ చేయటమే దీపస్తంభ పూజ అంటారు. ఈరోజు ఉదయమే స్నానం చేసి మీ పూజామందిరములో బియ్యపు పిండితో ముగ్గువేయాలి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ చల్లాలి. దానిపై మీరు వెలిగించే ప్రమిదను ఉంచాలి. ఆ ప్రమిదకు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టాలి. ఇక ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులు లేదా 5 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన దీపానికి అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. తీపి పదార్థాలను ఆ దీపాలకు నైవేద్యంగా పెట్టాలి. దీనినే దీపస్తంభ పూజ అంటారు. ఇలా ఈరోజు ఎవరైతే ఉదయం చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండి శిరుల వర్షం కురిపిస్తుంది. ఇలా ఉదయం పూట చేసి సాయంత్రం మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా 2 దీపాలు వెలిగించాలి. అలానే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే ఆ గదుల గడపలకు 2 వైపులా 2 దీపాలు పెట్టాలి. అలా వెలిగించి మీరు ఒక దీపం వెలిగించి చేతితో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. అంటే ఆ దీపపు కాంతిని ఇల్లంతా చూపించాలి. ఇలా ఈరోజు చేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఆడవారు రావి చెట్టు దగ్గరకు వెళ్లి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 108 లేదా 21 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి సింహద్వారానికి 5 వేపకమ్మలు తెచ్చి పసుపు దారంతో చుట్టి కట్టాలి. ఇలా ఈరోజు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషాలు, చికాకులు మొత్తం పోతాయి. ఇక ఈ పోలాల అమావాస్య రోజు గార చెట్టు దగ్గరకు వెళ్లి
గారమన్నను తీసుకువచ్చి ఇంటి ముందు గోడపై గారమన్నను ఉంచి దానిపై బరువును ఉంచాలి. ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంటికి నరదిష్టి నరపేడ నరఘోష మొత్తం పోయి ఆ ఇంట్లో వారికి దిష్టి తగలకుండా ఉంటుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. అలాంటి దిష్టిని మన ఇంటిపై పడకుండా ఈ గారమండ కాపాడుతుంది. ఈ పోలాల అమావాస్య రోజు గారచెట్టుకు ఉండే అద్భుత శక్తులు మేలుకొని ఉంటాయి. ఈ రోజు కనుక ఇలా మీరు గారమండను తీసుకువచ్చి ఇంటి ముందు పెట్టుకుంటే భూత ప్రేత పిచాచ బాధలు లేకుండా తరిమి కొడుతుంది. అంతటి అద్భుత అతీంద్రియ శక్తులు ఈ గారచెట్టుకు ఉంటాయి. ప్రతి పోలాల అమావాస్య రోజు ఇలా గారచెట్టును ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం వరకు ఆ ఇంటిని రక్షిస్తుంది. మన పూర్వీకులు ఇలా గారమండ యొక్క శక్తిని గ్రహించి వాడి ఎన్నో ప్రయోజనాల్ని పొందారు. గారచెట్లు ప్రతి ఊరి చివర ఉంటాయి. తెలియని వారు ఇది పనికిరాని ముళ్ళకంప అనుకుంటారు. కానీ మన పూర్వీకులు పూర్వం నుండి గారచెట్టును ఊరి చివర పెంచేవారు. ఇలా పెంచితే ఆ ఊరిని కూడా రక్షిస్తుందని భావించేవారు. అందుకే ఎప్పటికీ ప్రతి ఊరి చివరిలో మొదట్లో ఈ గారచెట్లు దర్శనమిస్తుంటాయి. కాబట్టి పోలాల అమావాస్య రోజు ఇలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి.